చాలా సంతోషంగా ఉందండి. చిన్నప్పుడు నేను ఈ టాగోర్ స్టేడియంలో ఆడుకున్నాను. మాది ఇదే ఊరు. మా నాన్నగారు సింగరేణ్ ఎంప్లాయీ, ఆర్కే 3 మైండ్కి ఫిట్టర్గా చేసేవారు. సో ఇప్పుడు వాళ్ళంతా షిఫ్ట్ అయిపోయారు, కానీ ఇక్కడ రామకృష్ణాపూర్ రావడం అంటే నాకు చాలా సంతోషం. చాలా అంటే ఒక రకమైన ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. సో మహిళలంతా కూడా 46 మంది మహిళలు చాలా బాగా వేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతూజియాస్టిక్గా వర్క్ చేశారు. బట్ కాంపిటీషన్ అన్నప్పుడు కాంపిటీషన్, కొంతమందికి ప్రైజ్ వస్తుంది, కొంతమందికి రాదు. బట్ ఈవెన్ దో మీరెవరు నిరుత్సాహపడకూడదని సంజయ్ గారు 10 ఫస్ట్ ప్రైజ్లు, 10 సెకండ్ ప్రైజ్లు నేను ఎక్కడ చూడలేదండి. చాలా బాగుంది, అంటే ఎవరు నిరాశ పడకూడదు అని 10 ఫస్ట్ ప్రైజెస్, 10 సెకండ్ ప్రైజెస్. సో చాలా కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అందరికీ. అందరూ బాగా వేశారు. బట్ మేము యాజ్ అ జడ్జ్గా మేము చేయాల్సిన పని ఏంటి అంటే, సంక్రాంతి కాన్సెప్ట్ అంటే మన పండగని ప్రతిబింబించే విధంగా ఉన్న ముగ్గుని మేము ఫస్ట్ తీసుకున్నాము. అండ్ కలర్ కాంబినేషను చుక్కల ముగ్గులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము. కలర్ కాంబినేషను ప్లస్ సంక్రాంతి కైట్స్ అది మనం పొంగలి కుండ అంతా అంటే పండగని అందులో రిఫ్లెక్ట్ చేసే వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకున్నాము. ఎవరు కూడా బాధపడకూడదు, అందరికీ ప్రైజెస్ ఉన్నాయి, పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరెవరు నిరాశ పడవద్దు రాని వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ టైం మనకు అవకాశం వచ్చినప్పుడు మనం మన టాలెంట్ని చూపించాలి, అంతే కదా.